గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. గోవింద సేవా ఛానల్లో కొందరు అవగాహన లేని హిందువులు రాసే కామెంట్స్ నేను మామూలుగా కామెంట్స్ అన్ని చదువుతానండి. వాటిల్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే, వీడి గురించి తప్పకుండా విశ్లేషణ చెయ్యాలి, దాని వలన మిగతా హిందువులకు కూడా చక్కని అవగాహన కలిగిస్తుంది అనిపించేవి నేను నోట్ చేసుకుని ఉంచుకుంటాను. వాటిల్లో మూడు కామెంట్స్ గురించి ఈరోజు విశ్లేషణ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే, హిందువులందరికీ కూడా చక్కని అవగాహన కలుగుతుంది. నేను శ్రీరామదాసు సినిమా పాటపై చేసిన వీడియోకి ఎవరో ఒకరు కామెంట్ రాశారు, నీకు అల్లా అంటే తెలియదు, నీకు శ్రీరామ అంటే తెలియదు, అల్లా అంటే పరబ్రహ్మ తత్వమని నువ్వు అర్థం చేసుకోవాలి, అంతేగాని పాట రాసిన రచయితను నువ్వు అంటావా, వీడియో చేస్తావా అని వాళ్ళ కామెంట్ సారాంశం. నాకు అల్లా అంటే ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అల్లా పరబ్రహ్మ పరమాత్మ తత్వము అని నా ఇష్టం వచ్చినట్టు నేను భావావేశాలకు లోనై ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రంలో ఎక్కడా కూడా అల్లా పరబ్రహ్మ పరమాత్మ తత్వం అని చెప్పబడి లేదు. నీవు అల్లా పరబ్రహ్మ తత్వం అని చెప్తావు, ఇంకొకటి వచ్చి బాబా పరబ్రహ్మ తత్వం అని చెప్తాడు, ఇంకొక ఆయన ఫకీర్ పరబ్రహ్మ తత్వం అని చెప్తాడు. నాకు అవన్నీ ప్రామాణికాలు కాదు, నాకు శాస్త్రమే ప్రమాణం. అల్లా అనే ఒక పేరు విష్ణు సహస్రనామాల్లో కానీ, లలితా సహస్రంలో కానీ, శివ సహస్రంలో కానీ, మన పురాణాల్లో కానీ, మన ధార్మిక గ్రంథాల్లో కానీ ఎక్కడా లేదు. లేనప్పుడు అల్లా పరబ్రహ్మ తత్వం నేనెందుకు అలా అర్థం చేసుకోవాలి, ఏంటి నాకు అవసరం? శాస్త్రంలో లేని ఒక విషయాన్ని మీరేవో భావావేశాలకు లోనయ్యి మీరు అలా అర్థం చేసుకొని ఎక్కడెక్కడ బాబాలని ఫకీర్లను మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు సనాతన ధర్మంలో దేవతలను చేసి దేవాలయాలు కట్టి కూర్చోబెట్టారు. గోవింద సేవా ఛానల్లో మీ మీ అభిప్రాయాలకు, మీ భావావేశాలకు, మీ అనుభవాలకి చోటు లేదు. ధార్మిక గ్రంథాలు మాత్రమే, శాస్త్రం మాత్రమే ఇక్కడ వివరించబడుతుంది, ప్రచారం చేయబడతాయి. అల్లా పరబ్రహ్మ తత్వము అని అర్థం చేసుకుని హిందూ దేవాలయానికి ఎత్తుకెళ్తాడు, రోజు 5 సార్లు మసీదుకి వెళ్తాడు. భగవంతుడు పరబ్రహ్మ తత్వము, ఆ పరబ్రహ్మ తత్వాన్ని శాస్త్రము వేదము నిర్ధారణ చేస్తుంది. శాస్త్రము చేత ప్రతిపాదించబడ్డ దేవీ దేవతలను మనం ఖచ్చితంగా తప్పనిసరిగా పూజించి తీరాలి. కాబట్టి ఆయా దేవీ దేవతల దేవాలయాలకు వెళుతూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, తరిస్తూ ఉండాలి. అంతవరకే. శాస్త్రంలో లేని విషయాలను, శాస్త్రంలో లేని దేవుళ్ళని, బాబాలను ఏదో భావావేశానికి లోనైపోయి నాకేదో జరిగింది కదా అని నేను పరబ్రహ్మ తత్వంగా భావించను. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఇది కాకుండా ఇంకా చాలామంది కామెంట్స్ రాసేవాళ్ళు, ఎక్కువ మంది కామెంట్స్లో హిందువులు నన్ను అడిగిన ప్రశ్న, అసలు ఈ హిందూ సమాజంలో ఈ కులాలు ఉండటం వలనే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది, కులరహిత సమాజం కావాలి, ఇది వాళ్ళ ఆవేదన. వాస్తవాన్ని ఆలోచిస్తే సమస్యలు కులాల వల్ల వస్తున్నాయా, మనుషుల్లో ఉండే రాగద్వేషాల వల్ల, స్వార్థం వల్ల వస్తుందో ఆలోచించండి ఒకసారి. రామాయణంలో రామచంద్రుడికి లేదా కులము? ఆయన క్షత్రియ వంశంలో పుట్టాడా లేదా? గుహుడు జాలరువాడు, స్నేహం చేశాడా లేదా? సుగ్రీవుడు ఆంజనేయుడు, కోతులు వానర జాతి, స్నేహం చేశాడా లేదా? విభీషణుడు రాక్షస జాతి, ఆదరించాడా లేదా? ప్రేమించాడా లేదా? రక్షించాడా లేదా? శబరి భిల్లూక జాతి స్త్రీ, గిరిజన స్త్రీ, ఆమె ఏంగి రేగుపండు తిన్నాడా లేదా? ఆమెకు సద్గతులు కలిగించాడా లేదా? రామాయణంలో దశరథ చక్రవర్తి కొడుకయ్యుండి అయోధ్యకి రాజకుమారుడయ్యుండి తర్వాత రాజయ్యుండి రామచంద్రుడి లెవెల్కి, రామచంద్రుడి కింద దిగొచ్చి అందరినీ స్నేహంగా, సౌహార్దంగా, ప్రేమగా చూసి అక్కను చేర్చుకుని ఆదరించాడా లేదా? కారణమేంటి? రామచంద్రుడి మనస్సు విశాలమైనది, నవనీతం లాంటి హృదయము. ప్రేమించడమే ఆ హృదయానికి తెలుసు, రక్షించడమే ఆ హృదయానికి తెలుసు. మనకు అలాంటి విశాల హృదయం లేదు. మన మనసులు చిన్నవి, మన మనసులు స్వార్థపూరితంగా ఈర్ష్యాదేశాలతో నిండి ఉన్నాయి. అప్పుడు మనం మనసులు మార్చుకుని సంస్కరించుకోవాలి, కానీ కులాలు మార్చేస్తే మనసులు మారుతాయా? కులాలు లేకుండా చేద్దాము, మరి మనసులు ఎవరు మారుస్తారు? ఎవరిని వాళ్ళు సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళే కదా అనే భావన వస్తే మనం సుఖంగా బతుకుతాము, అందరినీ సుఖంగా బతకనిస్తాము. కాబట్టి ఎవరికి వారు చక్కగా తమను తాము సంస్కరించుకొని అధర్మం నుండి ధర్మ మార్గంలోకి, అన్యాయం నుండి న్యాయంలోకి, అసత్యం నుండి సత్యంలోకి, అలాగే చీకటి నుండి వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ కులాలు మొత్తం నిర్మూలించేసి మన మనసులు మాత్రం విషం నింపుకొని ఉంటే అప్పుడు మాత్రం కొట్టుకొని చావా మనము? ఈ కులాలు ఎందులో లేవు? క్రైస్తవ మతంలో లేవా? మహమ్మదీయ మతంలో లేవా? వాళ్ళల్లో కూడా ఎన్నో కులాలు, శాఖలు ఎన్నో ఉన్నాయి. ఆ పేర్లన్నీ మనకు తెలియవు, కానీ ఉండటానికైతే ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే హిందువులు మనమే తక్కువగా కొట్టుకుంటున్నాం. కొట్టుకోవడం అనేది మాత్రం ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకోరా? ఒక తల్లికి బిడ్డను బిడ్డలు కాసేపు కొట్టుకుంటారు, కాసేపు కలిసిపోతారు. కులం ఉంటుంది, కానీ కులం ఎంతవరకు? నీ నీ కులం ప్రకారం కట్టుబాట్లు, సాంప్రదాయాలు పాటించుకోవడం వరకే. మన మన కులాల ప్రకారము ఏదో పెళ్లి పేరంటాలు అలాంటివి చూసుకోవడం వరకే. గడప లోపలే ఈ కులానికి సంబంధించిన కట్టుబాటు. ఇంట్లో నుండి బయటకు వస్తే మనందరం మనుషులము, మనందరం ఒకటి, మన దేశం ఒకటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఒకటి.
అనే ఒక విశాలమైన భావనతోటి ప్రతి ఒక్కరూ ఉంటే కులం ఎప్పుడు కూడా సమస్య అవ్వదు. కాబట్టి కులం లేకుండా చేయడం వలన వచ్చే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు సమాజంలో. మన మనసులో మాలిన్యం లేకుండా చేసుకోవడం వలననే శాంతి స్థాపించబడుతుంది, జీవితానికి ప్రశాంతత, సుఖము, పరమార్థము లభిస్తాయి. ఈ కామెంట్స్ రాసిన వాళ్లకు అర్థమైందని భావిస్తున్నాను. ఇహ చాలామంది కామెంట్స్లో అడిగిన ప్రశ్న, బ్రాహ్మణులే ఈ సమాజాన్ని నాశనం చేశారు, అణగారిన వర్గాల వారిని ఇంకాస్త అడవదొక్కారు, చదువుకోనివ్వకుండా చేశారు, ఇంకెన్నెన్నో అత్యాచారాలు గురి చేశారు, బ్రాహ్మణుల వల్లనే హిందూ ధర్మం నాశనం అయిపోయింది, ఇట్లాగుంటాయి వాళ్ళ కామెంట్స్. బ్రాహ్మణుల వల్ల హిందూ ధర్మం నాశనం అయిపోయింది అని బాధపడే వాళ్ళందరికీ, మహమ్మదీయుల వల్ల, బ్రిటిష్ వాళ్ళ వల్ల కూడా హిందూ ధర్మం నాశనం కాలేదా? స్వార్థపరుల వల్ల మన దేశం నాశనం కాలేదా? మన సాంప్రదాయము, మన ధర్మము నాశనం కాలేదా? పోని అగ్రవర్ణాల్లో లేదా బ్రాహ్మణ వర్ణంలో మొత్తం స్వార్థపరులే ఉన్నారా? ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం మూఢనమ్మకాలు లేదంటే ఏవో అంధవిశ్వాసాలు, చదువులేని రోజుల్లో ఏవో కొన్ని ఆచారాలు పెట్టుకొని చాలామందిని విసిగించి ఇబ్బంది పెట్టినవి నిజమే. అలా కొందరేంటి చాలామంది స్వార్థపరులు చేసుండొచ్చు, చేశారు కూడా. కానీ అలా జరిగినాళ్ళయింది, ఇప్పటికి కూడా అదే పట్టుకొని అదే తలుచుకుంటూ బతికేస్తారా? మనమేమీ తప్పులు చేయలేదా ఇప్పుడు? ఇప్పుడు అలా ఏం లేదు కదా, ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఒక అపార్ట్మెంట్ కట్టిస్తే దాంట్లో అందరూ అన్ని వర్ణాల వాళ్ళు తలాకు ఫ్లాట్ కొనుక్కోనుంటున్నారు. డబ్బులు ఉండాలి కానీ ఎక్కడైనా సరే స్థలం కొనుక్కొని చక్కగా ఇల్లు కట్టించుకుంటున్నారు. రిజర్వేషన్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అయినా సరే ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వము దేశం దరిద్రంలో ఉన్న రోజుల్లో అగ్రవర్ణాల వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఏడ్చుకోవడం మాత్రం మానరా. బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశాన్ని నాశనం చేస్తారు. ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా మన దేశం చుట్టానికి వస్తే వాళ్ళు మాత్రం బాగా నోరు తెలుసుకుని ఆనందంగా చూస్తారు వాళ్ళ వైపు. వాళ్ళు అడుగుతున్నారా, మీరు కాబట్టి మా దేశానికి మీ పూర్వీకులు వచ్చి నాశనం చేస్తారు, మీరు ఎందుకు వచ్చారు మా దేశానికి అడుగుతున్నారు వాళ్ళని? అలా అడగరు. మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళంటే మనకి ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమే. మహమ్మదీయులు మన దేశాన్ని, మనల్ని చాలా నాశనం చేశారు. మహమ్మదీయులు ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా, మీరు ఒకప్పుడు మా దేశాన్ని, మమ్మల్ని నాశనం చేశారని ఎవరు అడుగుతున్నారా? వెళ్ళి ఒక ముస్లిం వ్యక్తిని అడగరు కదా. రే బౌళ్ళు అగ్రవర్ణాల వారే మమ్మల్ని నాశనం చేశారు అడగదొక్కరని అడుగుతూ ఉండండి. ఇంకా కొందరు స్వార్థపరులు నాశనం చేస్తుంది నిజమే, కానీ అదే అగ్రవర్ణాల్లో కొందరు మహానుభావులు ఉద్ధరించారు ఈ సమాజాన్ని. 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజుల వారు హరిజనుల్ని అందరినీ దేవాలయ ప్రవేశం చేయించారు. గోపురం ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ఉపదేశం చేశారు. ఫలానా కులం వారే మంత్ర జపం చేయాలి అనేసి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత గాంధీ గారు హరిజనులకి దేవాలయ ప్రవేశం చేసి ఉద్ధరించలేదా? హరిజనులు వాళ్ళు ఊడ్చి శుభ్రం చేయలేదా? బాల్య వివాహాలు ఆపించి సమాజంలో విశేషమైన మార్పుకు శుభారంభం చేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి వాళ్ళిద్దరూ ఆది దంపతులు బ్రాహ్మణులు కాదా, పెద్ద కులసులు కాదా? కందుకూరి వీరేశలింగ పంతులు గారు బాల్య వివాహాలను ఆపి వితంతువులు జీవితాన్ని ఉద్ధరించారా లేరా? మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రాహ్మణుల ఇంట పుట్టి కత్తి తీసుకొని గుర్రం ఎక్కి కొడుకుని వీపుకు కట్టుకొని బ్రిటిషర్ల మీద తిరగబడి పోరాడి కత్తి పోట్లు పడిపించుకొని ప్రాణాలు తెలిసింది ఎవరి కోసం? బ్రాహ్మణ జాతి కోసమా? మనందరం కోసం కాదా? 40 సంవత్సరాల్లో 40 యుద్ధాలు చేసి ప్రతి ఏ యుద్ధంలో కూడా ఓడిపోకుండా అన్ని యుద్ధాల్లో విజయం సాధించి మహమ్మదీయుల మీద తిరగబడి 40 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి ఆరోగ్యం క్షీణించి 40 ఏళ్ళకే మరణించిన పీష్వా బాజీరావు మహారాష్ట్ర బ్రాహ్మణుడు కదా. బ్రాహ్మణుల జీవితాలు లేదంటే వాళ్ళ కులాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన మహమ్మదీయుల మీద తిరగబడి యుద్ధం చేసి 40 ఏళ్ళకి ప్రాణాలు పోగొట్టుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం తన వంశాన్ని, తన కులాన్ని ఉద్ధరించుకోవడం కోసమేనా అంత కృషి చేసి మరాఠా సామ్రాజ్యంలో హిందూ పతాక నిలబెట్టింది? ఆలోచించండి, అగ్రవర్ణస్థులు దళితుల్ని నాశనం చేసింది నిజమైతే అగ్రవర్ణస్థులు దళితులను ఉద్ధరించింది, సమాజాన్ని ఉద్ధరించింది కూడా నిజమే. కొందరిలో స్వార్థం ఉంటే కొందరిలో దయ ఉంది. ఈ స్వార్థము దయ అందరు మనుషుల్లో కనబడతా ఉంటుంది. కొందరు దుర్మార్గులు అయితే కొందరు మహానుభావులై ఉంటారు. అందరూ కలిసి ఉంటారు ఈ సమాజంలో అంతే. నేను ఏదో అగ్రకులాల గురించి లేదంటే దళిత కులాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదండి. మనుషుల్లో స్వార్థపూరితమైన ఆలోచనలు, ఎదుటి వాడిని అణగదొక్కాలనే ప్రయత్నము, నేనే గొప్పవాడి, నేనే ఉన్నత వంశంలో జన్మించాను, లేదంటే నేను ధనవంతుడిని, నేను చాలా జ్ఞానాన్ని ఆర్జించాను అనే ఒక విధమైన అహంకారము ఉన్నప్పుడు ఎవరైనా అలా ప్రవర్తిస్తారు. అదే జ్ఞానాన్ని, అదే ధనాన్ని, అదే పరాక్రమాన్ని, అదే బుద్ధిబలాన్ని మంచి కోసము, మానవ శ్రేయస్సు కోసము, సమాజంలో అభ్యుదయం కోసము ఉపయోగించాలి అనుకునే మహానుభావులు అందరినీ ఉద్ధరిస్తారు. మనం తీసుకోవాల్సింది ఎవరిలో అయినా సరే మంచా చెడా, లేదంటే ధర్మమా అధర్మమా, ఇది తీసుకోవాలే గాని పర్టికులర్ కులాల్ని టార్గెట్ చేసి ఎన్నాళ్ళు ఒకదమ్ముడు ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. మీరు బాగా ఆలోచించండి, చరిత్రలో ఎంతమంది అయితే తక్కువ వర్గాల వారిని నాశనం చేయాలని చూశారో అంతకంటే ఎక్కువ మంది అగ్ర వర్ణాల వారు
అదే సమాజాన్ని ఉద్ధరించాలని కూడా చూశారు. వాళ్ళ స్వంత డబ్బు కట్టుబెట్టి ప్రతి ఊర్లోనూ స్కూల్స్ కట్టించారు, కాలేజీలు కట్టించారు, దేవాలయాలు కట్టించారు, గ్రంథాలయాలు కట్టించారు, ఆసుపత్రులు కట్టించారు, సత్రాలు కట్టించారు, పేదవారికి ఇళ్ళు కట్టించారు, బావులు దవ్వించారు, పేదవారు పండించుకోవడానికి ఎన్నో భూములు ఇచ్చారు, దేవుడు మాన్యాలు ఇచ్చారు, చెరువులు దవ్వించారు, పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళ ఇళ్ళు నిలబెట్టారు, చదివించారు, రోడ్లు వేయించారు, ఊర్లకు ఊళ్ళ నిర్మాణం చేశారు. ఇవన్నీ ఎవరు చేశారు? బ్రిటిష్ వాడు చేశాడా లేదంటే మహమ్మదీయులు చేశారు? ఎవరు చేశారంటే ఇవన్నీ కూడా హిందువులలో డబ్బున జమీందారులు రాజులే కదా చేసింది. ఇవన్నీ చేసుకొని మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ ఇంగ్లీష్ వాడని డాలర్లు పంపించాడా? ఆలోచించండి. పర్టికులర్గా ఏ కులాన్ని గురించి కూడా మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు అగ్రవర్ణాలైనా లేదంటే దళిత వర్ణాలైనా ఎవరైనా సరే, మనం ఒక మనిషిలో చూడాల్సింది మంచి చెడు, ధర్మమా అధర్మమా, ఇది మాత్రమే చూడాలి. ధర్మాత్ముడైతే దగ్గరకు తీయండి, అధర్మాత్ముడైతే దూరంగా పెట్టండి. వాడు తలరాత మారిన రోజు వాడే బాగుపడతాడు, అప్పుడు మళ్ళీ విడుద్దాం దగ్గరికి. ఎప్పుడో ఎవరు అగ్రవర్ణాలు వారు అడగదొక్కారని ఎన్నాళ్ళు మీరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటూ పోతారు? మీరేం కృషి చేయరా? మీరు కూడా ఇప్పుడు కృషి చేయండి. ఇప్పుడో ఎవడు అడగదొక్కిన వాడు చచ్చాడు, మట్లో కలిసిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆ వాక్యాలు? జరిగిపోయినాయి, జరిగిపోయాయి కదా. ఈ రోజున దేవాలయాల్లో ఎవరైనా కూడా మీరు రావడానికి వీల్లేదని తలుపులేసి ఆపుతున్నారు. ఎవరైనా అందరూ వెళ్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు కదా, విజయవాడ దుర్గమ్మ దగ్గరికి అందరూ వెళ్తున్నారు కదా, శ్రీశైలం పరమశివులు వారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు కదా. చక్కగా రిజర్వేషన్లు వచ్చాయి, చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా అగ్రవర్ణాల్లో వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ లేవు, సాయం చేసే వాళ్ళు లేవు, ఖర్చులు పెరిగిపోయి ఇద్దరు పిల్లలు చదివించాలంటే కష్టంగా ఉంది, వెనక అవసరం లేవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? నేను ఆలోచించారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నానని కాదండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఎదుటి మనుషులు మనం చూడాల్సింది ధర్మమా అధర్మమా అనేది చూడాలి, మంచి చెడు చూడాలి. అంతేగాని వీడి కులం చూసి వీడి పూర్వీకులు అందరూ ఇలాంటి పనులు చేశారు, వీడు ఇలాంటి వాడే అనేసి సంటం చాలా తప్పు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను, రావణాసురుడు రాక్షసుడు, రావణాసురుడు తల్లి రాక్షసి, కుంభకర్ణుడు కూడా రాక్షసుడే, వాళ్ళ వంశంలోని విభీషణుడు పరమధర్మాత్ముడే కాదా? వాళ్ళ పరమ దుర్మార్గుడు, వాళ్ళ సొంత తమ్ముడు సుగ్రీవుడు పరమధర్మాత్ముడు. ఎలా ఒక కులం పేరు టార్గెట్ చేసి మనుషుల్ని దూషిస్తూ ఉంటారు మీరు? కైక కడుపును భరతుడు పుట్టలేదా? గమనించండి, ఒక తల్లి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల మనస్తత్వాలే వేరే వేరేగా ఉంటాయి. అలాంటిది ఒక కులాన్ని మొత్తాన్ని టార్గెట్ చేసి కులం వాళ్ళు మొత్తం ఏంటే అని ఎలా స్టాంపే చేస్తారు మీరు? ఇలా ఆలోచించడం కూడా మనలో ఉన్న స్వార్థ సంకుచితమైన భావనే. కాబట్టి కులాలకు సంబంధించిన కట్టుబాట్లు, వాటికి సంబంధించిన కుల మర్యాద ఏమైనా ఉంటే ఇంటి లోపల చూసుకోవాలి. బయట మనమందరం హిందువులము, మనందరం ఆత్మ బంధువులము, మనందరం మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. మీరందరూ అర్థం చేసుకోవడం కోసము కొంత విశ్లేషించి నేను చెప్పవలసి వచ్చింది. ఎవరైనా బాధపడితే దయచేసి నన్ను మన్నించండి. లోకాస్తమస్తా సుహృభవంతు. జై శ్రీరామ్, జై భారత్, కృష్ణార్పణం.